ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గాన రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏదన్నా ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 మంది అన్నా వాళ్ళని చూస్తారనే ఉద్దేశంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ రకంగా ఆర్థిక భారం అయిపోయింది, ఆ వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇవ్వడం వల్ల రాష్ట్రం పైన ఆర్థిక భారం అయింది అని అంటున్నారు. సరే, 5,000 రూపాయలు ఏమన్నా రాబోయే సైంటిస్టులను ఇంజనీర్లను కాకుండా ఆపుతున్నారు, అందుకనే వాలంటీర్ అనే పదవులు ఇచ్చినారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు, అది ఎన్నికల ముందర కేవలం 3 నెలలు మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్కు గుర్తుకు రాలేదా? ఆ నిరుద్యోగ భృతితో యువకుల జీవితాలు కానీ విద్యార్థుల జీవితాలు కానీ మారిపోతాయని అనుకున్నాడా? ఆ రోజు ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటీర్ వ్యవస్థ, అసలు వాలంటీర్ అనే పదానికి అర్థమేంది? ఏమి ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసేవాడినే వాలంటీర్ అంటారు. అటువంటి వాలంటీర్కి ఈరోజు 5,000 రూపాయలు గౌరవ వేతనంగా, అంటే ఒక హానరోరియంగా ఇచ్చి, అతనితోటి గ్రామంలో ప్రతి 50 ఇళ్లలో ఒక వాలంటీర్ని, అంటే ఆ 50 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తినే ఈరోజు వాలంటీర్గా పెట్టినారు తప్ప బయటి వ్యక్తులను తీసుకొని వచ్చి వాలంటీర్గా పెట్టలే. కాబట్టి వాలంటీర్ని తప్పుపట్టడం అంటే గాన ఈ రాష్ట్రంలో ఎవడు సేవ చేయకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం ఏమో నాకైతే తెలియదు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నా, ఈరోజు వాలంటీర్ని ఏ రకంగా తీసుకున్నారు, డేటా చౌర్యం జరుగుతుంది అనే మాట మాట్లాడుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేటివి పెట్టినారు. ఏ రకంగా నియమించినారా జన్మభూమి కమిటీలని? ఏమైనా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళని ఎన్నుకున్నారా? ఒక మనిషికి పెన్షన్ రావాలన్నా, రేషన్ కార్డు రావాలని చెప్పినా, ఏదైనా సంక్షేమ పథకం రావాలన్నా, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా, బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్ళు పట్టుకోవాలన్నా ప్రభుత్వం నియమించిన పదవులవి. కానీ ఆ రోజు ఏ ఒక్కడు కూడా ఎందుకు ఈ జన్మభూమి కమిటీల ద్వారానే మేము మా పనులు జరుగుతానని కూడా అడగలే. కానీ ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మన గ్రామంలో ఉండే మన పిల్లలు వచ్చి 10 మందికి సాయం చేసే క్రమంలో ఈ వాలంటీర్లుగా ఏర్పడి పని చేస్తుంటే మాత్రం వాలంటీర్లపైన బుడిద జల్లే కార్యక్రమమా? కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు. ఎవరు కూడా ఏమి తిక్కోలు లేరు. ఏదో చెప్పినాడు, ఒక సామెత చెప్పినాడు పవన్ కళ్యాణ్, చాలా గొప్పగా చెప్పినాడు. 10 మామిడి పండ్లు ఉంటే గాన ఆ 10 మామిడి పండ్లలో ఒక మామిడి పండు కుళ్ళిపోతే ఆటోమేటిక్గా మిగతా 9 మామిడి పండ్లు కూడా కుళ్ళిపోతాయంట. అబ్బాయి, ఎంత పెద్ద నీతి అంటే అది. నెక్స్ట్ దాన్నే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా ఈ సందర్భంగా, సార్ మన రాష్ట్రంలో కుళ్ళి కుసించిపోయిన పార్టీ ఏదన్నా ఉందే అంటే అది తెలుగుదేశం పార్టీ. దాంతో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నావే, మళ్ళీ నువ్వేమన్నా కుళ్ళిపోవడానికే, లేకుంటే ఇంకా బాగా మాగడానికే? కాబట్టి ఏదో పెద్ద పెద్ద డైలాగులు అన్నా మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి మైక్ పెడితేనే. అదే చెప్తున్నా కదన్న, పనికి మాలిన ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? లేదు కదా. ఎవడైనా ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నాడా? లేదు కదా. సినిమాలలోకి పోయి పొలిటికల్ డైలాగులు, పాలిటిక్స్కి వచ్చి సినిమా డైలాగులా? ఆడ సినిమాలు ఎత్తిపోయినాయి, ఇక్కడ పాలిటిక్స్ ఎత్తిపోయినాయి. ఇప్పుడు 150 మంది ఫస్ట్ మంగళగిరి ఇవి చూడమని అభివృద్ధి ఏంది అనేది, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు పోతా పోతా దారిలోనే వస్తుంది మంగళగిరి పాదయాత్రలు. పోయిన తర్వాత 400 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి? నిన్నగాక మొన్ననే 12,000 20,000 పట్టాలు ఏ రకంగా ఇచ్చినారు? ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినాడు? 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎట్టించినాడు? ఇప్పుడు హౌసింగ్ ఏ రకంగా చేస్తున్నాడు? ఇన్ని 1,000 కోట్లతో సంక్షేమ పథకాలు, 1,00,000 కోట్లతో సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తున్నాడు? ఏ రకంగా రాష్ట్రానికి పోర్ట్లను తీసుకుని వచ్చినాడు? ఏ రకంగా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెచ్చినాడు? ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేసినాడు? ఏ రకంగా ఈరోజు ఆరోగ్య వైద్య వ్యవస్థను డెవలప్ చేసినాడు అనేది పోయి పేదవాడిని అడిగితే చెప్తాడు. గాలి మాటలు మాట్లాడుకుంటా ఈ నియోజకవర్గంలో ఒకటి తిట్టాడు, రే రారా సవాల్ కానీ లోపల పక్క నియోజకవర్గానికి వింటాడు, ఇంకా మీరు కొట్టుకొని సావండి అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పినాడు. కాబట్టి దాంట్లో ఫస్ట్ మా నియోజకవర్గమే పెట్టినాడు నందికొట్టుకు. కానీ రేపు ముచ్చుమారి లిఫ్ట్కు పోతున్నాడు, ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శన అంట. అన్న ఎప్పుడైనా కూడా ఎవరికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలని చెప్పుకుంటే బాగుంటుంది, పక్కనోడి పిల్లల్ని తెచ్చి నా పిల్లలని చెప్తే ఎప్పుడు బాగుండదు. ఎందుకంటే గాన ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఆలోచన ఎవరిది? ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు శాంక్షన్ అయింది? ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్కి మేజర్గా పనులు ఎప్పుడు జరిగినాయి? మేజర్గా బడ్జెట్ కేటాయించింది ఎవరు అనే డేటా మీరు సేకరించిన తర్వాత లాస్ట్ దాని ఓపెనింగ్కి పోయి మొత్తం కట్టింది నేనే అనడం ఎంతవరకు న్యాయం? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ప్రాజెక్టు అనుకొని పూర్తి చేసిన ప్రాజెక్టు అంటూ ఈ రాష్ట్రంలో
అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. దాని శిలాఫలకం ఒకరు చేసిండాలా, దానికోసం కష్టం ఒకరు చేసిండాలా, దానికి బడ్జెట్ ఒకరు అలాట్ చేసిండాలా, ఏదో దరిద్రానికి ఈయన వచ్చి దానికి రిబ్బన్ కటింగ్ చేసి పెట్టాడు. పొరపాటున వేరే వాళ్ళు చేసినా కూడా ఈయనవే ఆడు సెల్ఫీ దిగి ఇది నేనే చేసినా అని చెప్పుకునేంత నీచమైన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రైతాంగం గురించి కానీ, ఇరిగేషన్ గురించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు పొగడాలనుకుంటే కానీ ఎన్టీ రామారావు గారిని పొగుడుకో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగుడుకో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకో, కానీ రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కమిట్మెంట్ లేదు. పవన్ కళ్యాణ్ పోలవరం మీద మాకే చెప్తుంది, మేము పూర్తి చేసిన తర్వాత అయినా కూడా మేమే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాము. నిన్న దేవుని కూడా వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉండిపోయినప్పుడు, 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేసినారో చెప్తే ఈరోజు మళ్ళీ దానిపైన చర్చ కూర్చుందామన్నా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటే టీం, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ముగ్గురు మూడు దిక్కుల దొరుకుంటా వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏమరా అంటే, రాష్ట్రంలో ఏదో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి, హింస పెరిగిపోయింది అని ప్రజలను ఒక తప్పుదారి పట్టించి ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో చెప్తున్నారు నిన్న మొన్న, దీనంగా ముఖం పెట్టి నాకు రాజకీయాలు లేకుంటే గాన మంచి జీవితం ఉంది, రోజుకు 2 కోట్ల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉండే నేను వదులుకొని వచ్చిన, మా ఊరికి రాండి మీరందరు విలేకరులు కూడా, 40 ఎకరాలు పొలం ఉండేటోడు అమ్ముకొని 2 ఎకరాలకు వచ్చిన నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు, ఆయనకు రాజకీయం లేకుంటే వేరే మంచి జీవితం ఉందేమో, మాకు రాజకీయమే జీవితం, ప్రజలకు పని చేయాలా, ప్రజలు మా ఇళ్ళ కాడికి వస్తే అవసరం అడిగితే గన పరిగెత్తుకుంటే ఆఫీసులకు పోయి పని చేయాలా, వాళ్ళ కోసం ప్రాణం పోయినా బాధ లేదనుకొని పని చేస్తాం, అంతే తప్ప ఆయన ఒక్కడే త్యాగం చేసినట్ట, ఆయన ఒక్కడే జీవితం వదిలిపెట్టుకునేట మాట్లాడడం, నువ్వు సింపతి కావాలనుకుంటే పోయి ప్రజల కాళ్ళు కొట్టుకో, తప్పు లేదేమో కానీ ఇట్లా తప్పుదారి పట్టేయడం, ఏదో పెద్ద జీవితాన్ని మేమందరం కూడా మా జీవితాలను వదిలిపెట్టుకొని రేపే కానీ మేము కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతకచ్చు, కానీ మమ్మల్ని నమ్ముకొని మా వెంట తిరిగే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని వదులుకోలేక వాళ్ళని ఎట్లోట్ల కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా కష్టంగా రాజకీయం చేస్తున్నామే తప్ప, ఈ రాజకీయం చేసినంత ఒక బరువు బాధ్యత తప్ప వేరేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి దయచేసి విమర్శించడం స్టాప్ చేయండి, ఎందుకంటే ఆయనను నమ్ముకునే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు లీడర్లను చేసినారు, ఆయన నమ్ముకునే ప్రజలను అందరికీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, రాష్ట్రానికి ఒక బలమైన నాయకత్వం ఉంది, ఈరోజు బలమైన నాయకత్వం ఉన్న చోటనే అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. లోకేష్, ఒక ఎర్ర బుక్ పెట్టుకున్నాను, 2024 అధికారం రాజే గెలిచేసాం ఆల్రెడీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎర్ర బుక్ పేర్లు అంతా తెలుస్తామంటారు. నేను ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ చెప్పినా, ఆయన ఏడైనా పేర్లు మర్చిపోయింటే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను నేను, మీరు చెప్తాను ఎర్ర బుక్ ప్రజలకు వచ్చేటప్పుడు ప్రజాస్వామ్యంలో మేము రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పండి, మేము అధికారంలోకి వస్తే అంతు చూస్తామనే మాట చాలా తప్పు మాట, ఎందుకంటే గాన అదే పందాలో గాన మేము నడిచింది ఉంటే ఈరోజు మీరు పాదయాత్ర కూడా చేయలేరు. లాస్ట్లో చెప్పినా.